సో శ్రీదేవి 100% లవ్ నుంచి చూస్తున్నాం నిన్ను. చాలా కుట్టి కుట్టి ఇప్పుడే చాలా కుట్టిగా ఉన్నావు, అప్పుడు ఇంకా చాలా టైనీ అదేంటి దాని ఏమంటారు లిలిపుట్లాగా ఉన్నావు అనమాట ఆ సినిమాలో. సో ఎలా వచ్చాయి నీకు ఆపర్చునిటీస్ అన్నీ? నేను ఇంట్లో చాలా రీల్స్ చేస్తాను, దాన్ని మా డాడీ అప్లోడ్ చేశారు, పోస్ట్ చేస్తే చూసి నన్ను పిలిచారు. అవునా? బింబిసారాలో నువ్వు చాలా ఫుల్ లెంత్ రోల్ కదా, చాలా ఎక్కువసేపు ఉంటావు సినిమాలో. సో ఎలాంటి ప్రాక్టీస్ చేసావు ఇంట్లో, నీ డైలాగ్స్ బట్టి కొట్టడం అదంతా ఎలా జరిగింది? ఇంట్లో నేను ప్రాక్టీస్ చేస్తాను, డాడీ డైలాగ్స్ అలా చెప్తూ ఉంటారు, చెప్పేస్తావా సింగిల్ టేక్లో చెప్పేస్తావా అన్ని? అసలు నువ్వు ఎక్కువ టైం తీసుకోలేదా షూటింగ్ అప్పుడు? అసలు ఈ ప్రాజెక్ట్ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు కళ్యాణ్ రామ్ గారితో వీళ్ళందరితో యాక్ట్ చేసావు కదా, సో సెట్స్లో ఎలా ఉండేది? సెట్లో షూటింగ్ చేసేటప్పుడు చాలా బాగా అనిపించింది. కళ్యాణ్ రామ్ అన్న కూడా చాలా బాగా చూసుకున్నారు. చూసుకున్నారా? చాక్లెట్స్ అవి చాక్లెట్స్ ఇచ్చారు కదా ఆ రోజు, ఇన్ని చాక్లెట్స్ అవన్నీ నువ్వు తీసుకెళ్ళిపోయావా ఇంటికి? తీసుకెళ్ళిపోయావా? సో ఇంకా ఇప్పుడు ఇంకా ఏం చేయబోతున్నావు అంటే స్కూలేనా ప్రస్తుతం, లేకపోతే ఇంకేమైనా సినిమాలు యాక్ట్ చేస్తున్నావా? స్కూల్ నాకు ఒకటి సినిమా వచ్చింది, అది అడవిలోనే ఉంటుంది, దాన్ని స్టిక్స్ అలా తిప్పడం ఉంటుంది. స్కూల్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేపిస్తారు. ఒక పక్క స్కూల్, ఇంకొక పక్క సినిమా గురించి ప్రాక్టీస్. అసలు నీకు టైం ఉంటుంది ఆడుకోవడానికి? ఉంటారా ఫ్రెండ్స్ ఇంటి దగ్గర? ఫ్రెండ్స్ ఉంటారు. సో ఎట్లా ఉంటుంది నీ డే అంటే స్కూల్కి వెళ్ళడం రావడం మళ్ళీ సినిమాల గురించి ప్రాక్టీస్ చేసుకోవడం, ఏమైనా సీన్స్ ఉంటే ఆడుకునేది ఎప్పుడు ఆడుకుంటావు ఫ్రెండ్స్ తోటి? ఆడుకునేది అంటే స్కూల్లోనే, అంటే లంచ్ అయిపోయిన తర్వాత ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత గేమ్స్ ఇస్తారు, కిందికి వెళ్ళి ఫుల్ ఆడుకుంటాం అంతే. ఇంకా స్కూల్లో ఆడుకోవడమే, ఇంటికి వచ్చి ఇంకా నీ పని నువ్వు చేసుకోవడం. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడుకుంటాం. ఆడుకుంటావా? సో నీకు పొద్దునే లేవడం అంటే ఇష్టమా, లేకపోతే బద్దకిస్తూ ఉంటావా కొంచెంసేపు పడుకుంటా అది ఇది అని? లేస్తాను. లేస్తావా? మా తల్లే. అసలు నీ ఏజ్లో నేను ఎలా ఉండేదాన్ని తెలుసా, ఫుల్ నాటీగా ఉండేదాన్ని. పొద్దున లేవడం అంటే అబ్బా ఇప్పుడు లేవాలా, ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలా అని అలా ఉండేవాళ్ళు. కానీ ఈ డిసిప్లిన్ అంతా ఎలా అంటే, మమ్మీ డాడీ ఇద్దరు చాలా డిసిప్లిన్గా టైంకి పడుకోవాలి, ఎక్కువసేపు టీవీ చూడకూడదు, అలా ఏమైనా ఉంటుందా ఇంట్లో? నేను స్కూల్ అంటే నేను కొంచెం పనుకుంటా అంటాను, షూటింగ్ అంటే లెస్. అబ్బా అయ్యో పాప నిజాలు చెప్పేస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ ఏమంటుంది, అయ్యో ఎందుకు అట్లా నిజాలు చెప్తేసావు అంటుంది కాదా? ఇలానే ఆనెస్ట్గా జెన్యున్గా చెప్తూ ఉంటావా ఎప్పుడు, చాలా కరెక్ట్గా చెప్తూ ఉంటావా? ఓకే, సో నీకు ఇంకా సినిమాలు చేయాలని ఉందా ఇంట్రెస్ట్, అంటే ఇదే కంటిన్యూ చేయాలి, మంచి మంచి రోల్స్ చేయాలి అని ఉందా, లేదంటే చాలు కొంచెం గ్యాప్ ఇద్దాము చదువుకుందాము అని ఉందా? రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయా? సో రెండు కూడా చాలా నువ్వు బ్యాలెన్స్ చేయాలి మరి. ఆఫ్ కోర్స్ చేస్తావులే, మమ్మీ డాడీ ఫుల్ సపోర్ట్ చేస్తారు కదా. నువ్వేనా, నీకు ఇంకా అక్క తమ్ముడు చెల్లి ఎవరైనా ఉన్నారా? ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. నువ్వే టైనీ లాలీపాప్లో ఉన్నావు, నీకు ఇంకా ఇద్దరు చెల్లెళ్ళ? ఇద్దరు చెల్లెళ్ళు ఏం చేస్తారు, ఏ స్కూల్? వాళ్ళు కూడా మా స్కూలే. ప్రిజమ్. ప్రిజమా? ఏం క్లాస్ చదువుతున్నారు వాళ్ళు? మా పెద్ద చెల్లి 3rd క్లాస్, మా చిన్న చెల్లి 1st క్లాస్, ఈవిడేమో 4th క్లాస్. ఓకే బాగుంది. 1st, 3rd, 4th, సూపర్. వాళ్ళిద్దరు చదువుకుంటూనే ఉంటారా? ఓకే.